ఆల్రెడీ మాట్లాడడానికి మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నారు. హరికృష్ణ గారు 1982 నుంచి నాకున్నటువంటి అనుబంధం. 82లో టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి చైతన్య రథంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు రోజుల తరబడి మా ఇంట చాలా ఆత్మీయతగా ఉండేటువంటి ఆ తర్వాత నేను అప్పటి క్యాబినెట్లో 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు చాలా అనుబంధం ఉండేది. ఈ ప్రిమైసెస్లో 1-2 పర్యాయాలు నేను ఆ రోజుల్లోనే వచ్చి వాళ్ళ ఇళ్ళలో ఆతిథ్యం తీసుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఏదేమైనా చాలా అభిమానమిత్రుడు, ఆత్మీయ అనుబంధం ఉన్నటువంటి వాడు, మా పర్యటనలో అనేక విధాలుగా నేను ముఖ్యమంత్రి గారి కొడుకును అనే భావన లేకుండా అత్యంత వినయ విధేయతలతో మాతో కలిసి వచ్చాను. ఆ తర్వాత ఒకవేళ మేము పార్టీలుగా విడిపోయినా ఎక్కడ ఎప్పుడు కలిసినా ఆ అనుబంధాన్ని ఆత్మీయత కౌగలించుకుని ఆయన యొక్క స్నేహాన్ని చూపించేవాడు. అతను రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా పనిచేసినప్పటికీ మార్గ మధ్యంలో కలిసినా కూడా వెంటనే కారాపి నాకు దగ్గరికి వచ్చాడు. అటువంటి మిత్రుడు కోల్పోవటం చాలా బాధాకరం. ఆయన మృతికి నా సంతాపాన్ని తెలియజేస్తూ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ విషయం ఆల్రెడీ నేను ఉదయం 12 గంటలకే మాట్లాడిన సంగతి మీ ఛానల్స్లో తెలుసు. ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా అప్పటికి ఇంకా శవం రాలేదు కాబట్టి సో ఉపసభ్యులందరూ మధ్యాహ్నం